హలో ఫ్రెండ్స్, విలీన మండలాల్లో డిఎస్సీ అభ్యర్థుల ఆవేదన, సీఎం భరోసా ఇచ్చిన తీరని కష్టాలు అంటూ ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది. దాని గురించి పూర్తి విశేషాలు చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోను లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఫ్రీ డైలీ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాము. జాయిన్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో జాయిన్ కావచ్చు. నాడు పోలవరానికి భూములు త్యాగం చేశారు, నేడు ఉద్యోగాలకు దూరమయ్యారు. సో మొత్తం థీమ్ దీనికి వచ్చేసిన సమ్మరి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. సో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అలాగే జిల్లాలు వేరైన తర్వాత, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రదేశాలను మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మండలాల్లో కలపడం జరిగిందన్నమాట. అలా అయితే ఖమ్మం జిల్లాలోని మండలాల వెళ్ళడమే వారి పాలన శాపంగా పరిణమించింది. పరీక్షలు ఓ రాష్ట్రంలో, అంటే వాళ్ళు పరీక్షలు రాయడం తెలంగాణ రాష్ట్రంలో రాసినప్పటికీ, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో పరీక్షలు రాశారు 2008 అభ్యర్థులు. డిఎస్సీ 2008 అభ్యర్థులు 2008లో ఖమ్మం జిల్లా కోసం పరీక్షలు రాయడం జరిగింది. అయితే ఆ ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చడం జరిగిందన్నమాట. అయితే సీఎం గారు వీరిని కూడా 2008 డిఎస్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కల్పించండి అని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఆ హామీ ఇంతవరకు అమలు కాని పరిస్థితి, అందుకని డిఎస్సీ అభ్యర్థులు ఇప్పటికీ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి దీనిపైన ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ముందుకు వెళ్తారేమో అని అభ్యర్థులు ఆశిస్తూ ఉన్నారు. మరింటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.